ఏం కూర? పప్పు, టమాటా పప్పు. టమాటా పప్పు అది ఎందుకు తిప్పుతాను మరి? ముద్దపప్పు కావాలన్నట. ఎవరికి? అవి చెప్పండి అమ్మా. హాయ్ ఫ్రెండ్స్. నువ్వు అది పట్టుకున్నావు ఎందుకు? రుబ్బుదావా? ఫోన్ వస్తాను. హాయ్ అండి అందరికి. కంపెనీ పప్పు పైకాను వెంట పైకానము కింద పోతుంది. కొంచెం వేస్తారు, కొంచెం కారం ఉప్పు కారం కాలుతుంది. గిన్నె వేడి లేదా? గంటె తీయండి. గంటె మూడు వస్తుంది. ఎంత మంది రుబ్బుతారు? పొద్దున టిఫిన్ చేసి ఆకలి అవుతాంది. ఇది పట్టుకోరేషమ్మా. గంటి బాటిల్ అనుకో. బాటిల్ తాలింపు పెడితే అయిపోతుంది. అది రిచ్కు ఆకలి అవుతుంది. పొద్దున అన్నం అయిందా మరి? అన్నం అవుతుంది. ఇప్పుడే అంటే మన భాషలో మనం చెప్తాం కదా, అందుకే వర్షం అయితే తగ్గడే లేదా? గింత అన్నా ఏమన్నా గిన్నెలు నోకున్నా అన్నా కూడా ఏమన్నా ఎరిపియట్లేదు ఫ్రెండ్స్. తగ్గలు కూడా తగ్గట్లేదు అసలే. చిన్న గిట్లు నోకున్నా పని అయిపోయింది. ఏంటిది ఉప్ప అలా పోద్దాంలే కానీ ఇక నాన్న తాలింపు పెడతారు ఇవాళ. ఎంత వేసారు ఇప్పుడు? ఇందాక గిత్తే వేసిన ఒక స్పూన్ కూడా వేయలే. అది తర్వాత వేసుకున్నా. కొంచెం లైట్గా చారు కొడుతూ బాగుంటుంది. నీళ్ళ పెడతా కాకపోతే ఎండి మిర్చి లేవు అత్తమ్మగా. ఎండి మిర్చి లేవు, పచ్చిమిర్చి కోసిన. ఏందమ్మా ఆయిల్ అయితే పోతానా? ఎట్లా పోతాను? గంట తోడు పోతాను. సరాతమ్మ సరిపోతాయి. అత్తమ్మ స్టైల్లో కోడలు చేస్తున్న టమాటా పప్పు. పెద్ద మంట వస్తుంది. ఇదో జీలకర్ర అల్లేనుకుంది. జీలకర్ర తాలింపు తినాలి. జీలకర్ర ఇలానే ఉంది మరి, ఇంకెళ్ళి ఉంటుంది. అలా జీలకర్ర ఉంది. అయ్యి అయ్యి ఫస్ట్ మళ్ళీ ఇది తొందర మాడిపోదు. జీలకర్ర అయ్యి మాడిపోతుంది ఏమన్నా మాడది. ఇంకేనా చాలా బాగుంది.
పెరుగుతాయి మరి. గ్యాస్ అంతా పడుతుంది. కానీ అదే పెట్టు. ఏం లేదు కానీ నేను చిల్లా అంతా టైట్. అందుకే తాళం పెట్టినప్పుడు ఏం చేస్తానంటే వేసి మూత పెట్టేస్తాను ఎమ్మటే, మళ్ళీ తర్వాత ఇస్తాను. ఏం కాదు ఫలితం. అసలు చిన్న కరేపాటు వేసినప్పుడు ఉంటుంది తింటారు మొత్తం అంతమే. మన చేయి మీద కూడా పడుతుంది అది వేసిన మరి ఏం చేస్తారమ్మా ఇందులోకి? అవి ఉంటాయి కృష్ణ పాపడాలు చిప్స్ అట్లాంటి ఉంటే బాగుంటది పప్పులో. చాలా కలిసి చేయాలి కొంచెం చాలా చారు పోయకుండా కలుపుకుంటే బాగుంటుంది. చారు పోతే చాలు. ఎక్కువ పెట్టారా తగ్గి అంటారా? ఎక్కువ పెడితే కొంచెం మరుగుతుంది. అన్నమైంది గ్యాస్ అయిపోతుందో ఏమో మెరమంటూ వస్తాం. అన్నం కూర రెడీ అయిపోయింది. రిచు ఇరండి అన్నం పెడతా. కరివేపాకేసాను వేడి వేడి కాల్తాను మరి. అక్కకి కొసలు కొసలు పట్టుకో జాగ్రత్త. గుడ్లీ ప్లేట్ రిచ్ కడ తిన్నాక మళ్ళీ పెట్టుకోండి. కాలింది చూడు నాకు మొన్న పప్పు తాలింపు పెడతా అంటే కరివేపాకు చిట్లే మీద పడ్డాయి. కరివేపాకు ఖరాబ్ అయిందా? ఎందుకే చెప్పలేదు.
పప్పు తెచ్చుకున్నప్పుడు పప్పు చేసుకున్నప్పుడు మళ్ళీ చిప్స్ అయితే ఆర్డర్లో పెడతా. అసలు సరుకులు అప్పుడే నేను తేనె ఎత్తున్నా రాయన మర్చిపోయా. మ్యాగీ రా మ్యాగీ తెచ్చుకోని వాళ్ళకి ఏదో ఉత్తిపప్పు ఏదో తీసి ఉత్తిపప్పు అమ్మయ్య దప్పరిస్తాను మూత అయితే ఉత్తిపప్పు ఉన్నది మమ్మీ ఏయవా అని అడగవాడైనా ఎవరైనా మిక్స్ చేసుకొని తింటారో ఎట్లా తింటారో మీ ఇష్టం. అదేంది మరి అది పప్పు ఇది పప్పు ఇగా వాళ్ళు సాటిస్ఫై బాగుంటది అట్లా అందుతుందా అందదా నాకు అందట్లేదుగా. ఇక చెక్క డబ్బా ఉప్పు డబ్బా మరి ఇది ఏంది అట్లా పెట్టుకొని చూస్తారు అంటే మరి టీవీకి చూసుకుంటే పెడితే అట్నే చేయగలుగుతాడు మరి కాలుతులో కాలదా అన్నం వేడుకున్నప్పుడు అన్నంకి చూడాలి ఫస్ట్. పప్పు మాత్రం సూపర్ తాలింపు మంచిగా స్మెల్ వచ్చింది సూపర్ చూస్తే ఎలా ఉంది తినకుంది చూస్తేనే నోరు ఊరిపోతుంది తినకపోయినా ఏం కాదు సెట్ అయిన ఇళ్ళకి ఒక మారికాయ ముక్కుంటే ఉంటది అయ్యో సూపర్ ఉంటది. ఇప్పుడు ఎవరు నీకు మాడుకోవడం మీద మరి లేదే నువ్వు డబ్బాలన్నీ ఖాళీ అని అది ఎండాకాలం అప్పుడు ఉంటాయి మాడికాయ పచ్చడి అను అనేది బాగుడు పెట్టాడు కూర్చో. ఏమైంది మీరు అమ్మో పిచ్చు కానట్లమ్మ బాగుంది పప్పు సూపర్ అలా కలిపేనన్నా కలిపేయండి కలిపిస్తాగానే. ఓకే ఫ్రెండ్స్ పప్పు అయితే చాలా బాగా కుదిరింది అత్తమ్మ స్టైల్లో అయితే చేసిన అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి అందరు బాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే కెమెరా ఇట్లా 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 వస్తుంది లాస్ట్కి. బాయ్ అండి అందరికీ.